రాజకీయ నాయకులు మీ ఊరికి వస్తే మీ ఊరి మేనిఫెస్టో మీరే తయారు చేయండి. మా ఊరికి ఏమేం కావాలని మీరే తయారు చేయండి. మా ఊర్లో స్కూల్ ఉండాలా, మా ఊర్లో హాస్పిటల్ ఉండాలా, మా ఊర్లో రోడ్డు ఉండాలా, మా ఊర్లో పశువులకు ఏ విధంగా ఉండాలి, మా అమ్మా నాన్నలు వ్యవసాయం చేసుకుంటున్నారు, మా అమ్మా నాన్నలు వ్యవసాయంలో ఆనందంగా ఉండాలంటే వాళ్ళకేం కావాలి, అవన్నీ మీరే నిర్ణయించండి. నిర్ణయించి ఎప్పుడైతే రాజకీయ నాయకులు మీ ఊరికి వస్తారో వాళ్ళ చేతిలో ఇది పెట్టండి. సార్ మీరు చెప్పకండి, మేము నిర్ణయించాం మా ఊరికి ఏం కావాలో, దీని మీద సంతకం పెట్టండి మీరు అని అడగండి. లేకుంటే మీకు ఇంకా గొప్పగా ధైర్యం ఉంటే 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసివ్వండి మీరు ఏమేం చేస్తారో. రేపు 5 సంవత్సరాల తర్వాత ఈ పనులన్నీ చేయకుంటే మేము కోర్టుకు వెళ్తాం ఈ బాండ్ పేపర్ పెట్టుకుని అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్లలో భయం పుడుతుందన్నమాట. వీళ్ళు మనం ఏం చెప్తే ఆ మాటలు వినేవాళ్లు కాదు. కొత్త యువత వచ్చింది దేశంలో, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మాకేం కావాలో, కాబట్టి మేము చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. కాబట్టి చెప్పుడు మాటలు నమ్మకుండా మన గ్రామానికి మనకు ఏం కావాలో అని చెప్పది మీరంతా. మీరు యువత నిర్ణయించుకోవాలి. మీరు రేపు మీ గ్రామానికి మీ ఏం కావాలో మీకే తెలియకుంటే బయట నుంచి వచ్చి వాళ్ళకేం తెలుస్తుందండి? వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, బయట నుంచి వచ్చి మీ గ్రామానికి ఇది చేస్తాము అంటారు, కానీ చేయరు. కాబట్టి వాళ్లను చేయించాలంటే ఈ రకమైన పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేయాలన్న ఒక సంకల్పనతో కాలేజీలోకి మేము వెళుతున్నాం అన్నమాట. మొన్న చోడవరంలో 150 గ్రామాలకు మేనిఫెస్టోలు తయారు చేశాం మేము పిల్లల దగ్గర నుంచి. ఏం కావాలో రాయండి. మంచినీళ్లు, మీ అమ్మ బిందె తీసుకుని 2 కిలోమీటర్ల దూరంలో వెళుతోంది కానీ మీ ఊర్లో నీళ్లు రావట్లేదు, మరి మా ఊళ్ళకు మంచినీళ్లు కావాలి, మా ఊర్లో రక్షిత మంచినీటి పథకం కావాలి, మా ఇంటికి కుళాయి కావాలి అని రాయండి. వచ్చిన వాళ్లతో సంతకాలు పెట్టించి అడుగుదాం, 5 సంవత్సరాలతో చెయ్యి, లేకుంటే నువ్వు సంతకం పెట్టి ఇవ్వు అని మనం అడగలగాలన్నమాట. ఆ స్థాయికి యువత ఎదగాలి. మన గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి ఈ ఫార్మ్స్ మీ అందరికీ ఇస్తారు, మీ గ్రామం పేరు రాసి. పిల్లలకు చాలా మంది ఇంకొన్ని కాలేజీలో చూసాం ఎస్నో అని రాస్తుంటారు. ఇది ఎస్నో కాదు, మన జీవితం ఎస్నో కాదు. మనం ఏం కావాలో రాయాలి దీంట్లో. మాకు రక్షిత మంచినీటి పథకం కావాలి, మా ఇంటికి మా అమ్మ 2 కిలోమీటర్లు వెళ్లి బిందె నీళ్లు తెస్తుంది, మా ఊరికి పొలం కుళాయి కావాలి, నీళ్లు కావాలి, మా ఊరికి డాక్టర్ రాడు కాబట్టి మా ఊర్లో హాస్పిటల్ ఉండాలి, మా ఊర్లో మేము మా ఊరికి బస్సు రాదు, మేము ఆటోలలో 20 మంది 10 మంది ఆటోల్లో కూర్చొని మేము చదువుకోవడానికి వెళ్తాం, మా ఊరికి ఆర్టీసీ బస్సు కావాలి, మా ఆర్టీసీ బస్సు రావాలంటే మా ఊరికి రోడ్డు